तनपाली नीचे रामबाबू गारु सब्जेक्ट अंटे चाइना दुराक्रमण चाइना व्यूहालु प्रत्येकिंची भारत ने चुट्टुमुट्टी कट्टडी चेसे प्रयत्नालु वीटन्निटि पट्ल मनं एंत वरकु अप्रमत्तंगा उन्नामु अने दानिकि संबंधिंचि मी विश्लेषण एंटि? భారత్ వీఐలు అనుకోవటం చైనా ఆశ్చర్యకరమైన అంశమే కాదు. ప్రపంచంలో మ్యాన్ పవర్ కు సంబంధించి చైనాకి మనకి మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది సహజంగానే. సో చైనా మనకన్నా కమ్యూనిస్ట్ కంట్రీ అవటం కాస్త ఎక్కువ క్రమశిక్షణ ఉండటం వాళ్ళ చట్టాలు బలంగా ఉండటం వలన మనకున్నంత ప్రజాస్వామ్య సిద్ధాంతాలు అక్కడ లేకపోవటం వలన వాళ్ళు ఒక విధంగా ముందడుగు వేశారేమో అని అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు చాలా గణనీయంగా ఉన్నాయి. వాళ్ళు బాగా ఎకనామికల్ గా బాగా స్ట్రెంగ్త్ అని కూడా అయ్యారు. ప్రపంచం అంతా కూడా వారి మార్కెట్ విస్తరింప చేసుకున్నారు. ఇవాళ కరోనా రావడం వలన కొంతమేరకు మనకి అవకాశాలు వస్తాయి. మనకు కూడా చైనాతో కంపేర్ చేసినప్పుడు మనకు కూడా జనాభా మ్యాన్ పవర్ అంతగా ఉన్నది. కాకపోతే మనం చైనా అంత డెవలప్మెంట్ డెవలప్ కాలేకపోయాం. కారణాలు ఏమైనప్పటికీ కూడా రెండు ఒకేసారి ప్రారంభమైన స్వాతంత్రం మనకు ఒకేసారి వచ్చింది. వారికి కూడా విముక్తి కూడా సుమారుగా అదే ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం వారి ఉత్పత్తులే వ్యాపించి ఉన్నాయి. ఇవాళ అమెరికాతో చైనాకి మధ్యన ఉన్నటువంటి వార్ ఉంది. ఇది మనకు కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఉన్నటువంటి వనరుల్ని కొద్దిగా పెంచుకోవటం, మ్యాన్ పవర్ మనకు ఉన్నది కాబట్టి ఎక్కువ శ్రమ చేయటం, కాస్త చట్టాలను కొద్దిగా కార్మిక చట్టాలు వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా కొద్దిగా పగడ్బందీగా ఉండటం వలన మనకు కొంతమేరకు ఈ అవకాశం పెరిగే అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉంటుంది. పైగా ఇంకోటంటే చైనాకి మనకి మధ్యన ఉన్నటువంటిది కొంత వ్యత్యాసాలు ఉన్నాయి. చైనా మన బార్డర్ లో ఉండటం వల్ల చైనాకి మనకి చైనా మనకేమి మిత్రదేశంగా కనిపిస్తున్నా మిత్రదేశం ఏం కాదు. కొద్దిగా మనకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవం. బార్డర్ లో కూడా కొంత ఉన్నది. కాంపిటీషన్ గా కూడా మనం ఎక్కువగా మనకి వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ జనాభా సంఖ్యలో కూడా మనకి ఉంది. ఉత్పత్తుల్లో కూడా మనం వాళ్ళకి పోటీ పడవలసిన అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని వచ్చినప్పుడు దీన్ని మనం ఉత్పత్తి పెంచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో కూడా మన ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మనం కొద్ది స్ట్రెంగ్త్ అవ్వడానికి ఒక అవకాశం ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం భారత దేశానికి ఉంది. సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను.